శ్రీ సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పట్వాడపాలెం నెల్లూరు వారు సమర్పించు సత్య సందేశములు. మీకేదైనా ప్రార్థన అవసరతలున్న ఎడల మాకు తెలియజేయవచ్చును. మీరు దేవునిలో ఎదగాలని మా ఆకాంక్ష. దేవునికి స్తోత్రము. మీ అందరికీ యేసు ప్రభు నామంలో నుండి వందనాలు చెల్లిస్తున్నాను. వినేవారికి వందనాలు. ఇది మామూలే లేని అక్కడి నుండి లేచి వెళ్ళే వారికి కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైన బిడ్డలారా, యోహాను సువార్త 10వ అధ్యాయం దగ్గరికి వెళితే ఇది గొర్రెలను గురించి రాయబడి ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనములో ఏమనుందంటే, నేను గొర్రెలకు మంచి కాపరని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభు యొక్క సన్నిధిలో నీవు నేను గొర్రెల్లాటి వారము. ఎందుకంటే ప్రభు ప్రేమిస్తున్నాడు గనక, ఆయన నామం ఎరిగిన వారం గనక, ఆయన మనవలను ప్రత్యేకించి లోకంలో నుండి ప్రత్యేకింపబడిన వారమై ఆయన బిడ్డలుగా జీవిస్తున్నాం గనక, ఆయన యొక్క సన్నిధిలో మనము గొర్రెల్లాటి వారం. నేను నా గొర్రెల కొరకు ప్రాణం పెడతాను అని ప్రభువు చెప్పాడు. తల్లిదండ్రి ఎందుకు పెట్టరండి? 9 నెలలు మోసి కని పెంచి పెద్ద చేసినటువంటి వారు కూడా మన కొరకు ప్రాణం పెట్టలేరండి. ప్రభు అన్నాడు, నా ప్రాణాన్ని నా గొర్రెల కొరకు పెడుతానో అని అన్నాడు. ఈ కాపరి ఏం చేస్తాడో తెలుసా? గొర్రెలన్నిటినీ తోలుకొని దొడ్డిగా ఇవ్వబడుతుంది వాటికి ఒక కట్టడం అనేది. ఆ దొడ్డిలో నుండి బయటకు తరిమి గొర్రెలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఈ కాపరి ముందుగా వెళ్ళి ఒక కర్ర చేతిలో పట్టుకొని, వంకర కర్ర చేత పట్టుకొని ముందుగా నడుస్తూ ఉంటాడు. ఆ కాపరి నడిచినంత వరకు, అతను పిలిచినంత వరకు ఈ గొర్రెలు మందగానే ఉంటాయి, కానీ ముందుకు సాగవండి. ఎందుకంటే పల్లెల్లో సహజంగా ఈ విషయాలు బాగా అర్థమైపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మందగా గొర్రెలు చేర్చబడతాయో అప్పుడు గొర్రెలు కాసేటువంటి కాపరి సొంతవాడు ఆయన ముందు చేరి ఒక పిలుపునిస్తాడు. ఆయన స్వరం విన్న వెంటనే గొర్రెలన్నీ అరుచుకుంటూ అతను ఎలాగైతే పోతాడో అతన్ని వెంబడిస్తూ పోతూ ఉంటాయి. ఎక్కడికి తీసుకొని వెళ్ళేది వాటికి తెలియదండి. వంచిన తల ఎత్తవు. భూమిని చూస్తూనే ఆ స్వరాన్ని వింటూ మమ్మల్ని కాసేటువంటి కాపురం ముందుగా పోతున్నాడు కనుక మాకు భయం లేదు అనేటువంటి ఆ నమ్మకంతో అవి అన్ని తలలోంచి ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి ఎంత వరుసైనా లైన్కు పోతూనే ఉంటాయి. అయితే ఆ కాపురం ఏం చేస్తాడో తెలుసండి? తోలుకొని వెళ్ళి బాగా పొలాన్ని చూస్తాడు. కొంత దూరం పోయిన తర్వాత ఏ మైదానంలో అయితే మంచి పచ్చిక ఉంటుందో ఆ మైదానాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, ఎన్నుకుంటాడు. కారణం ఏమిటో తెలుసా? ఈ పచ్చిక ఉండేటువంటి స్థలానికి నా గొర్రెలను తీసుకుని వెళితే వాటి కడుపు నిండా ఆహారం దొరుకుతుంది, నెమ్మదిగా ఉంటాయి అని చెప్పానని ఆ గొర్రెల కాపరి బాగా పచ్చికున్నటువంటి స్థలాలకి తీసుకొని వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటాడండి. ఎందుకు కూర్చుంటాడంటే అతని చేతిలో కర్ర ఉంది కనుక తోడేలు కానీ ఏదైనా నక్క కానీ వచ్చి నా గొర్రెలను తీసుకుని పోతాయేమో అనేని ఆ గొర్రెల తలలు వంచుకొని మేస్తూ ఉంటే ఈ కాపరి చెట్టు కింద కూర్చొని 4 స్థలాలకు గమనిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ఏ సమయంలో ఏ తోడోలు ఇచ్చిన నా గొర్రెను ఎత్తుకొని పోతే కొంత నష్టపోతాననేటువంటి ఆశ కలిగిన వాడై తన్ను తాను మర్చిపోయి గొర్రెలను గమనిస్తూ చూస్తూ అతను ఆ కాలాన్ని గడుపుతూ ఉంటాడు. అయితే తోలుకొని వెళ్ళిన తర్వాత కొన్ని గొర్రెలకు కాలు ఇరుగుతాయి, నడవలేదు పాపం. కొన్ని గొర్రెలు జబ్బుతూ ఉంటాయి. కొన్ని గొర్రెలకు జబ్బు వచ్చి కాలు అడుగు వేయలేక నిలబడిపోతాయి. అలాంటి వాటిని ఏం చేస్తాడో తెలుసా? కాపరి వెంటనే ఆ అడవిలో ఒక ఆకు తీసుకొచ్చి ఆ రసం పిండి ఆ ఆకేసి కట్టు కట్టి కొంచెం దూరం నడిపిస్తాడు. ఒకవేళ అదిగైనా నడవలేకపోతే అతను భుజాల మీద వేసుకొని ఆ గొర్రెలతో పాటు అతను కూడా నడుస్తూ ఉంటాడు. పడిపోయినటువంటి గొర్రెల్ని లేపుతాడు, దాని పొట్టంతా తవడతాడు, దాని వీపంతా సరిచేస్తాడు, ముఖమంతా సరిచేస్తాడు, కొంచెం నీళ్లు పెడతాడు. మంచి పచ్చిక కలిగినటువంటి స్థలములో తీసుకుపోయి అది నడవలేదు కనుక ఆ పచ్చికలో పరుండు పెడతాడు. ఆ చుట్టూన్న పచ్చిక అంతా బాగా కడుపు నిండా మేసేది, అక్కడ నెమురు వేస్తూ ఉంటుంది. ఈ గొర్రెల కాపరి అనుకుంటాడు, నడవలేనటువంటి స్థితిలో మంచి పచ్చికలో నేను పరుండబెట్టానే, అయితే ఏ జంతువు వచ్చి తీసుకొని పోతుందనే సగం ఒక కన్ను దాని మీద వేసి పెడతాడు.
బాగా మేసిన తర్వాత కడుపు నిండిన తర్వాత కొంచెం నీళ్లు తీసుకొచ్చి దానికి తాపించి తన దగ్గర పండేసుకుంటాడు. గొర్రెలను గమనిస్తూ ఉంటాడు, అటు ఇటు పోతాయేమో అని చెప్పానని అతను గమనిస్తూ సాయంకాలం వరకు మేపుకొని గొర్రెలన్నిటిని సమకూర్చి మరలా ఇంటికి తోలుకొని పోతాడు. ముందు అతను పోతూ ఉంటే మరి వెంటబడి గొర్రెలన్నీ పోతూనే ఉంటాయి. ఆ స్వరము ఎప్పుడైతే ఆ కాపరి స్వరము వినబడుతుందో అన్ని ఒక్కసారి అరుచుకుంటూ అతను చుట్టూ నిలబడినప్పుడు లెక్క పెట్టుకుంటాడండి. గొర్రెల గురించి ఇంకొక ఉపమానం కూడా ఉంది. 100 గొర్రెలు ఉన్న వాడికి ఒక గొర్రె తప్పిపోతే వెతుక్కుంటూ వెళ్ళాడు ఆ కాపరి. ఒకవేళ ఈ లోకంలో నువ్వు తప్పిపోయావేమో, నేను తప్పిపోయానేమో, దేవుడు వెతుక్కుంటూ ఉన్నాడు. తప్పిపోయినటువంటి నీ కొరకు ఆస్తి కలిగి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. తన మందలో కలుపుకుండేదానికి 99 గొర్రెలను వదిలేసి ఒక గొర్రె కోసం ఎందుకు పోయాడో తెలుసా? మందిరం లేక అనేక మంది రావటం లేదు, దేవుని ఆరాధించటం లేదు, దేవుని స్తుతించటం లేదు, దేవుని మహిమపరచటం లేదు. ఇళ్లల్లో కూర్చొని ఉండేటువంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రేమైన బిడ్డలారా, ఇంట్లో ఉండే నువ్వేం చేయగలవు? మందలో కలిస్తే అనగా పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధిలో చేరితే ఆ ఆనందం వేరు, ఆ సంతోషం, ఆ నెమ్మది, ఆయన యొక్క కృప ఎంత విస్తారమైనదో గ్రహించగలవు. కనుక ఈ కాసేటువంటి కాపరి నెమ్మది కలిగి ఆయన స్వరాన్ని వినిపిస్తూ పోతూ ఉంటే మరలా మేక ఆ గొర్రెలన్నీ ఆ కాపరితో పోతూ ఉంటాయి. ప్రక్కన పచ్చిక కనపడిన అవి వెళ్ళవండి, మంచి పచ్చిక ఎదురైనా వెళ్ళవు. ఎందుకంటే మేము ఈ మేత మీద పడితే ఈ నా కాపరి వెళ్ళిపోతే ఈ దారి నాకు తెలియదేమో అనేటువంటి ఆలోచన కలిగి ఆ కాపరిని వదలకుండా ముందు కాపరి పోతుంటే వెనక అయ్యి జంటగా లైన్గా పోతూ ఉంటాయి. పోయిన తర్వాత ఆ కాపరి ఏం చేస్తాడంటే చుట్టూ కంచి కట్టినట్టుగా కట్టి దానికి తలుపు ఒకటి పెట్టి ఆ లోపల దూలుతూ ఉంటాడు. ఆ లోపల తోలిన తర్వాత కూడా అతను లెక్కేసుకుంటాడు, ఏమన్నా తప్పిపోయిందేమో అనేని. ఆ తప్పిపోకుండా తను లెక్క ప్రకారం అన్ని అక్కడ చేరినప్పుడు ఆ కంచికి ఆ గేటులాగా ఉన్న దాన్ని సరిగ్గా పెట్టి బయట మంచం వేసుకొని పెద్ద కర్ర పెట్టుకొని ఆ మంచంలో కూర్చొని ఉంటాడు ఆ కాపరి. రాత్రివేళ నేను సేవ చేసేటువంటి సమయాలలో కొన్ని ఊర్లకు పోయేటప్పుడు ప్రభు బస్సు దిగి నేను నడిచిపోవాలని నేను ఇంకొక సహోదరి మరి ఆ దాన్ని పోయేటప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసేది నాకు, అటు చూడు అని చెప్పాను. నేను స్వరం వినబడేది, అటు చూస్తే ఎవరు ఉండరు, ఎవరు లేరే అని అనుకుంటే, లేదు నువ్వు బాగా చూడు, అక్కడ గొర్రెల కాపరు, గొర్రెలు అక్కడ పండుకొని ఉన్నాయి, అక్కడికి వెళ్ళు అనేటువంటి స్వరం వినబడేది. సరే అని చెప్పాను. నేను అక్కడికి పోయిన తర్వాత వారు మమ్మల్ని చూసి, అమ్మా మీరు నర్సులా మందులు ఇచ్చేవారు అని చెప్పాను. వారు, తాత మేము మందులు ఇస్తాము నిజమే, మీరు ఎందుకు ఇలాగుండారు అని అంటే, బయట రాత్రుల్లో భయం లేదా, మరి కర్ర పట్టుకొని ఉండారు ఎందుకు ఎలాగుండారంటే, అమ్మా ఈ గొర్రెలన్నీ మాయి, మా సొంతయి, ఇటు చుట్టూ ఏ యొక్క జంతువు వచ్చి వీటి మీద పడకుండా చుట్టూ కంచె వేసుకుంటాము, ఒక గేటు పెడతాము, ఆ గేటుకు ముందాడ మేము ఒక కర్ర తీసుకొని రాత్రుల్లో నిద్రపోకుండా కాపలా కాస్తూ ఉంటాము అని అన్నారు. కారణం తాత ఎందుకు మేలుకొని ఉండాలని చెప్పి అడిగినప్పుడు ఆయన అంటాడు, ఇదే అరణ్యమైనటువంటి స్థలము, అరణ్యంలో మా మేకలను మేము దొడ్డిలో దోలుకున్నాం, అయితే ఏ సమయంలో ఏ జంతువు వచ్చి ఒక గొర్రెను తీసుకొని పోతే మాకు చాలా నష్టం అమ్మ, ఆ గొర్రెను గురించి చాలా బాధపడతాము, కనుక మేము మేలుకొని ఉంటే ఏ జంతువు కూడా రాదమ్మ, ఒకవేళ వచ్చినా దాన్ని కొట్టి మేము తరిమేస్తాము. ఆ వృద్ధులైనటువంటి వారు జవాబు ఇచ్చేటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్పానంటే ప్రభువు ఆయన కంచెలో మన కాపుదల, ఆయన మన చుట్టూ కంచె వేసాడంటే ప్రార్థన కంచె మనకు అవసరం. మన కుటుంబము, మన బిడ్డలు, భార్య భర్తలు క్షేమంగా ఉండాలంటే, సంఘము క్షేమంగా ఉండాలంటే ప్రార్థన నీవు ఎక్కువ దేవుని యొక్క సన్నిధిలో చేయాలి. ఆ ప్రార్థన అనే కంచె మనకు ఉండాలి. ఏబుకు కూడా ప్రార్థన అనే కంచె వేయబట్టే సాతానుడు ఎంతగానో శోధించినా కూడా ఆ కంచె వేయబట్టి ఆయన కాపాడబడ్డాడు. మరి అలాంటి కంచె నీకు నాకు ఉందా? మన బిడ్డల కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి వారముగా ఉన్నామా? దేవుని యొక్క సన్నిధిలో ఆయన నా గొర్రెల కొరకు నా ప్రాణం పెడతానన్నాడు, పెట్టాడు. నీ తల్లి తండ్రి పెట్టరు, నా తల్లి తండ్రి పెట్టలేదండి. వారు ఇహలోక రీతిగా మరి వాళ్ళు వివాహాలు చేసుకొని భార్య భర్తలు దాంపత్య జీవితంలో బిడ్డలను కానీ పెంచి పెద్దవారు చేస్తారే కానీ వారు మరణించవచ్చు, అయితే బిడ్డలు కూడా మరణిస్తారు, కానీ తండ్రికి మాత్రము నీ మీద నా మీద అత్యధికమైనటువంటి ప్రేమ, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. క్రైస్తవుల కొరకే కాదండి,
పాస్టర్ల కొరకే కాదండి, సేవకుల కొరకే కాదండి, ఆయన ప్రాణం పెట్టింది ప్రతి మనిషి కొరకు. అందుకని యోహాను సువార్తలో ఉంటుంది, నశించిన దానిని వెతికి రక్షించుటకు నేను వచ్చాను అని అన్నాడు. భక్తి కలిగిన వారి కొరకు ప్రభు రాలేదండి, దేవుని త్రోవలో ఉండేటువంటి వారి కొరకు రాలేదు. ఆయన బిడ్డలు ఆయన నిలబడిన సంగతి ఆయన బాగా తెలుసు. స్థిరంగా ఉంటారు, శాశ్వతమైన తండ్రిని హత్తుకొని ఉంటారు. అయితే రాని పోయినటువంటి మార్గాలలో, వస్తూ పోతూ ఉండేటువంటి మార్గాలలో విని వినకపోయినటువంటి బిడ్డల ఎడల ఈయన మా కాదులైనటువంటి, మరి త్రాగుడు మత్తులో ఉండి, వ్యభిచార మత్తులో ఉండి, అబద్ధాల మత్తులో ఉండి, లోకం కలిగినటువంటి చీకట లోకంలో ఉండి, ఎప్పుడైతే నువ్వు వేరైపోతావో నీ కొరకు ప్రభు చూస్తున్నాడు, నీవు రావాలని ఆశపడుతున్నాడు. ఆయన గొర్రెలను నీవు చాలారని ఆశ కలిగినటువంటి యొక్క ప్రభు కోరిక నీవు తీర్చవా? నీకుండా ఏం ప్రయోజనం అండి? అన్ని విధాలని నిన్ను రక్షించాడు కదా, తన ప్రాణాన్నే పెట్టాడు కదా. నీ తల్లి పెట్టిందా? నీ తండ్రి ఎవరు పెట్టారు నీ కొరకు ప్రాణం? చివరి వరకు కాపాడేటువంటి మంచి కాపరి మనకున్నందుకై దేవునికి ఎంతగానో మనం వందనాలు చెల్లించాలి. నా స్వరము నా గొర్రెలు వినును అని అన్నాడు దేవుని యొక్క వాక్యం. ఈ 10వ అధ్యాయం అంతా చదివితే అవును, ఆయన బిడ్డలైనటువంటి వారు ఆయన స్వరాన్ని విని ఆయన్ని వెంబడిస్తారు, కానీ ఆయన స్వరాన్ని విని కూడా వినలేనటువంటి వారని, ఆయన సన్నిధుల నుండి పారిపోయేటువంటి వారిని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, నీకు రక్షణ అవసరం కదా, నువ్వు రక్షింపబడాలి కదా. పరిశుద్ధమైన ప్రభు యొక్క గొర్రెగా ఆయన యదన హత్తుకొని ఆయనతో కూడా పరలోక రాజ్యంలోకి నీవు చేరాలంటే మరి ఆయన హత్తుకోవాలి కదా, ఆయన స్వరాన్ని వినాలి కదా, ఆయన మాటను వినాలి కదా, ఆయనకు లోబడాలి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని హద్దులు పెట్టాడండి ప్రభు మనకి. ప్రాణం పోతే తక్కిడో బిక్కుడు అంట, తక్కిడి బిక్కుడనే ప్రభు ఏర్పాటు చేయలేదండి. జీవం కలిగిన తండ్రి ఆయనలో ఉన్న జీవాన్ని నీకు నాకు ఇచ్చాడు. అసలు నీ రూపం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? అది తెలుసుకుంటే నీవు ధన్యుడివే. అంత మా అమ్మ పోలిక, అంత మా నాన్న పోలిక, ఆ పోలిక ఎక్కడి నుండి వచ్చింది? ఆది లేకపోతే ప్రభు యొక్క పోలిక నీకుండేది. నీకు అర్థమైందా? ఏనాడన్నా నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావా? దేవుని సన్నిధిలో నాకెంత ఆయుష్నిచ్చాడో, నేనేం చేస్తున్నానో, నా పోలిక ఎక్కడి నుండి వచ్చింది, నా పోలిక నా జీవితం లోకంలో అయిపోయిన తర్వాత నా ఆత్మ ఎక్కడికి పోతుంది, ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పి ఒక్కసారి అన్న నీవు గ్రహించావా? క్రీస్తునందు ప్రియమని బిడ్డలారా, ప్రేమ కలిగినటువంటి దేవుడు అంటున్నాడు, నా బిడ్డల కొరకు నా ప్రాణం పెడతాను అంటున్నాడు. ప్రాణం పెట్టిన ప్రభువును నీవు హత్తుకోవాలనే ఆ సిలువలో రక్తం కారుతూ కూడా నిన్ను ఇంకనూ క్షమించి ఆయన దగ్గర చేరాలని ప్రభు ఆశపడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. అయితే ఈ గొర్రెలను మంచి పొలము లేక వెళ్ళిన తర్వాత, వాటిని అన్నిటిని కాపుకుని తన దొడ్లో చేర్చిన తర్వాత అవి సురక్షితంగా క్షేమంగా ఉంటాయని కాపరి మాకు కాపల కాస్తూ ఉన్నాడని చెప్పి ఆ గుర్తెరిగినటువంటి అయ్యి ఆ గొర్రెలు సంతోషముగా ఆనందంతో రాత్రి అంతా హాయిగా పండుకొని నెమురు వేసుకుంటూ ఉంటాయి, తినినటువంటి గడ్డి నెమురు వేసుకుంటూ ఉంటాయి. విన్నటువంటి వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా? మందిరంలో ఉన్నంత వరకు వింటావు, సభలలో ఉన్నంత వరకు వింటావు, ఇది మా గాదులు ఎవరికోలేని అక్కడే వదిలేసి సాతాను ఏర్పాటు చేసుకున్నటువంటి భయంకరమైన చీకటి నరకము లేకి మరి ఈ భయంకరమైన లోకము లేక నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. ఒకవేళ ఆ సమయంలోనే నీ ప్రాణం పోతే నువ్వు ఎక్కడికి చేరుతావు? దేవుని స్వరాన్ని వినకుండా సాతాను స్వరాన్ని వినేదానికి పోతుంటావా నువ్వు? జాగ్రత్త సుమి, దేవుని యొక్క వాక్యము తలకట్టు కూడా తప్పదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన పరిశుద్ధుడు, నీ పరిశుద్ధురాలుగా ఈ లోకంలో పెడితే అపవిత్రమైనటువంటి లోకంలో అపవిత్రత కలిగి పేరుకు మాత్రం నా దేవుడు అంటావు. నీ క్రియలు నీ బ్రతుకంతా లోకానికి సంబంధించిందే. జాగ్రత్త సుమి, తల్లిదండ్రిని తప్పించుకున్న దేవుని యొక్క ప్రేమలో నుండి నీవు తప్పించుకోలేవు. జాగ్రత్త, దేవుని మాట సత్యమైంది. ఆయన ప్రేమ కలిగిన వాడే కాదు, దహించే అగ్నిలాంటి వాడు. చెడు ఆయన ఎప్పుడో ఒప్పుకోడండి. పాపిని క్షమించేవాడు, పాపాన్ని ద్వేషించేటువంటి ప్రభువు మనకున్నందుకు మనం ఎంత సంతోషపడాలండి, ఎంతగా ఆనందించాలి. క్రీస్తునంద ప్రియం అనేటువంటి దేవుని బిడ్డలారా, ఆయన స్వరాన్ని, నా గొర్రెలు నా స్వరాన్ని వినును అన్నారు. సంపూర్ణమైనటువంటి మంచి హృదయం కలిగి నీ విన్నట్టయితే 1000 రెట్లుగా నిన్ను ఆశీర్వదించి ఈ నాయన బలపరిచే దేవుడై ఉన్నాడు. ఈ టీవీ యొక్క పరిచర్యలలో చూస్తే అనేక మందిని దేవుడు లేపి ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు చాలా వందనాలు చెల్లిస్తూ ఉంటాను. నేను రాకడ సమీపమైంది,
క్రీస్తు అంటే తెలియనటువంటి ఊర్లో పల్లెలో ఎన్నో ఉన్నాయి. యేసు ప్రభు అంట ఎవరమ్మా, ఆయన ఎలాంటి వాడు, ఎప్పుడొస్తాడు, ఎలాగొస్తాడు అని ప్రశ్నించే జనాంగం యేసు ప్రభు అంటే మాకు తెలియదే అనేటువంటి పల్లెలు ఈనాటికే ఉన్నాయండి. నేను సేవ చేశాను కనుక నాకు ఇవన్నీ నాతో మాట్లాడుతూ ఉంటారు, అమ్మా యేసు ప్రభు అంటే లోక రక్షకుడు, నిన్ను వెతుక్కుంటే ఈ లోకానికి వచ్చాడు, ఆయన మహాప్రేమ కలిగిన దేవుడు అని చెప్పి దేవుడు ఏ తలంపు అయితే ఆ సమయంలో ఇస్తాడో, కులమత భేదం లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని నేను అందించేటువంటి దానిని దేవునికి స్తోత్రం. దేవుడు అలాగ నన్ను నడిపించాడు నా జీవితంలో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 25:31-34 చూస్తే, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు కుడి ప్రక్కన్న గొర్రెలను చూసి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు గొర్రెలను మేకలను, గొర్రెల నుండి మేకలను వేరుపరుస్తాడండి. గొర్రెలు మేకలు ఎప్పటికీ కలవలేవు. కారణం ఏంది తెలుసా? కాపరి గొర్రెల్లో మేకలను కలేసుకొని మార్గంలో పోయేటప్పుడు గొర్రెలు మాత్రం తలుంచుకొని పోతాయి, కానీ మేకలు మాత్రం ఎక్కడ పచ్చిక కనపడితే అక్కడికల్లా పరుగులు తీస్తూ ఉంటాయి. సపోజ్ ఒక మాట చెప్తాను, పల్లెల్లో ఆ చుట్టూ కంచె వేయబడిన తర్వాత మరి బీర చెట్లు, సొర చెట్లు ఇవన్నీ ఆ కంప చుట్టూ నాటుకొని వాటిని ప్రాకెట్టు తయారు చేసుకుంటారు. ఈ గొర్రెల్లో నుండి కలిసిపోయేటువంటి మేకలు ఏం చేస్తాయంటే ఆ పచ్చగా కనపడేటప్పుడు కరుచుకుంటా పోయి గబగబగబా చెట్లన్నీ లాగేస్తూ ఉంటాయి. కష్టపడి చెట్టు వేసుకున్నటువంటి ఆ ఇంటి యజమానుడు ఏం చేస్తారో తెలుసా? ఓయమ్మ చెట్టు అంతా వెళ్ళిపోతుంది, తినేస్తుండే ఈ మేకలని, ఒక కర్ర తీసుకొని దాన్ని ఒక దెబ్బ కొట్టేటప్పుడు పెద్దగా భయంకరంగా అరిసి పారిపోతూ ఉంటుంది. అనగా సాతాను జనాంగము లోకంలో కేకలు వేస్తారు, కానీ నెమ్మది అనేది ఉండదు. అందుకని దేవుని యొక్క వాక్యం పరిశీలన చేస్తే కుడి చేతి ప్రక్కున్నటువంటి గొర్రెలను నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అని చెప్పి ప్రభు మాట్లాడాడు. మత్తయి సువార్త 25:25 ఎడం చేతి ప్రక్కున్నటువంటి వారిని చూచి నా తండ్రి చేత శపింపబడిన వారలారా మీ కొరకు సిద్ధపరచబడినటువంటి నరకాగ్నిలోకి వెళ్ళండి అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ దెబ్బతిన్నటువంటి మేక గమ్ముగా ఉండక అంటెను పిలుచుకుంటూ ఉంటుంది, అది పోతూ దాంతో సమానమైనటువంటి ఆ మేకలను కూడా దోలుకొని పోతుంది, కానీ గొర్రె మాత్రం పోదండి. గొర్రె స్వభావం కలిగినటువంటి నిన్ను నన్ను సిద్ధం చేశాడు ఈ లోకంలో ప్రభువారు. అందుకనే నా గొర్రెల కొరకు, అనగా నా బిడ్డల కొరకు నా ప్రాణాన్ని పెడతానన్నాడు, కానీ మేకల కొరకు నా ప్రాణాన్ని పెడతానని ప్రభు చెప్పలేదే. ఎడం చేత ప్రక్క కూర్చబడ్డాయి, కుడి చేతి ప్రక్క గొర్రెలు, ఎడం చేతి ప్రక్క ప్రభు భూమి మీదకి వచ్చిన వాళ్ళు కూర్చబడ్డాయి, కానీ శపింపబడిన వారులారానని మేకలతో అన్నాడు, కానీ అనగా లోకస్తులతో అన్నాడు, కానీ కుడి ప్రక్క ఉన్నటువంటి నోరు లేనటువంటి ఆ గొర్రెలను నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అని ప్రభు సెలవిచ్చాడు. లోకంలో జీవిస్తూ ఉన్నాం, మేకలైతే దెబ్బతిని అందరికీ బయట పెడతాయండి. ఎంత పెద్ద శబ్దం ఇస్తాయో, అనగా నన్ను కొట్టేస్తున్నారు, మీరు కూడా రండి, నేను చేసేటువంటి పనులు మీరు కూడా చెయ్యండి, నాలాగ అబద్ధం ఆడండి, నాలాగ దొంగతనాలు చేయండి, నాలాగ వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్పండి అనన్నీ. దుష్టుడు ఏం చేస్తాడంటే మేకల్లాగా వేరు చేస్తాడు గొర్రెల్లో నుండి. లేరండి లోకంలోనూ, చర్చికి వచ్చినప్పుడు అందరు గొర్రెల్లాంటి వారు రారండి. మేకలున్నాయి, గొర్రెలు ఉన్నాయి. ప్రభు మంచి ఉపమానాలు చెప్పాడండి, ఎందుకంటే ఆదిలో 2019 పుట్టినటువంటి ప్రభు రాబోయే చరిత్ర అంతా ఆయన లిఖించి ఒక ప్రేమ లేఖగా మనకు అందించాడంటే ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. మానవ జీవితం లోకంలో ఉన్నప్పుడు ఎలాగ జీవించాలో, ఎలాగ బ్రతకాలో, ఎలాగుంటే పరలోక రాజ్యంలో మనం చేరగలమో, దారి తప్పినటువంటి వారికి మరి స్థిరముగా ఉండబడినటువంటి నరకాగ్ని ఎంత భయంకరమైందో ప్రభు లేఖనాలలో మనకు తెలియజేసిన అందుకై దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం 10:16 ఉంది, ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలనని నా స్వరము వినను, అప్పుడు మంద ఒక్కటియో గొర్రెల కాపురు ఒక్కడియో అగునను. దేవుని యొక్క రెండు రాకడను బట్టి ఈ మాట ప్రభు సెలవిస్తున్నా, నా దొడ్డివి కాని అనేక మంది ఉన్నారు, నా గొర్రెలు కానివారు, నా బిడ్డలు కానివారు అనేక మంది ఉన్నారంటే ఎవరండి? క్రీస్తు అంటే తెలియనటువంటి వారు, ప్రభు అంటే తెలియనటువంటి జనాంగం, లోకంలో సంచరించేటువంటి జనాంగం. ఈ రెండు రాకడలో హిందువులుగా మతం లేకుండా మరి అనేకమైనటువంటి శాస్త్రాలను చదివి అలసిపోయి ఎక్కడ ప్రేమ సమాధానం లేకుండా చివరికి
ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయన సాక్షులుగా చాలామంది ఈ కడవర దినాలలో నిలబడి ఉండారండి. అలాంటి బిడ్డలను ఇంకా ఎక్కువ విరివిగా ప్రభు మహిమార్థమై ఆ బిడ్డలను వాడుకొని ఆశీర్వదించి ఆయన మహిమ కొరకు ఆ బిడ్డలు వాడబడుదరుగాక. ప్రభు నామంలో నేను వారిని దీవిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, గొర్రెలుగా మనం ఉన్నప్పుడు వేరే దొడ్డి గొర్రెలు నాకు కలవు. ఎవరు దేవుడు అంటే తెలియనటువంటి వారు, వారిని కూడా తోడుకొని రావాలనండి. ప్రభు నీకు నాకు సెలవిస్తాడు. నువ్వు సిద్ధమేనా? మొట్టమొదట దేవుని నమ్ము, దేవుని స్వరాన్ని విను. దేవుడు ఏ వాగ్దానం ఇస్తాడో, ఏ ఆశీర్వాదం ఇస్తాడో నీవు అనుభవించు. ఆ పరిశుద్ధాత్మను నీవు అనుభవించిన తర్వాత అనేక మందికి చాటించు. దేవుడు ఎరగనటువంటి యేసు అంటే ఎవరో తెలియనటువంటి వారికి చాటించు. వారిని కూడా నీ సంఘంలో చేర్చుకో, వారిని కూడా నీ సంఘానికి నడిపించు. నిన్ను బట్టి వారు కూడా మారు మనసు పొంది నీ సంఘానికి వచ్చేదానికి నీవు దేవుని నామంలో ప్రయాసపడాలని దేవుని నామాన్ని బట్టి మీకు ఆజ్ఞిస్తుంది. దేవుని యొక్క ఆజ్ఞ కలుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, క్రొత్త వాళ్ళు వస్తే వీళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, అసలు నువ్వెవరు నీకు తెలిస్తే ఆ మాట నువ్వు అనవు. ఆయన గొర్రెలైన ఆయన దొడ్డిలో చేరితే ఎంత సంతోషం, ఆనందం అండి. ఆయన స్వరం వినని గొర్రెలు కూడా నీ మందిరంలోకి వచ్చారంటే, యేసు ప్రభు అంటే తెలియని వారు కూడా నీ మందిరంలోకి వచ్చారంటే మోకాళ్ళుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తెలియక వచ్చినటువంటి హిందూ మతాలలో నుండి వచ్చినటువంటి బిడ్డలను గౌరవించు, దేవుని సన్నిధికి నడిపించు. నీవు దేవుని ఆత్మ కలిగిన వాడో, దేవుని ఆత్మ కలిగిన దానం అయితే ప్రభువుని గురించి వారికి బోధించు, కొన్ని ఆత్మలు సంపాదించుకో. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, నా జీవితంలో నేను సేవ చేసినటువంటి దినాలలో నేను ప్రతి ఒక్కటి ఎవరిని అడగను కానీ ప్రభు దగ్గర మొండితనంగా నేను అడిగేదాన్ని. ప్రభు ఇన్ని సంవత్సరాలు ఇంత 40 గ్రామాలు సేవ చేశాను, నీకు తెలుసు నాకు తెలుసు తండ్రి, లోకానికి తెలీదు, అయితే ఎంతమంది రక్షింపబడ్డారని ప్రభు నేను అడిగినప్పుడు ఆయన నేను అడిగిన 3 నెలల తర్వాత నాకు దర్శనమిచ్చాడు. ఒక పెద్ద సమూహము, కాలు భాగం మాత్రమే వేరయ్యారు, మిగిలిన 3 భాగాలన్నీ వెనక్కిపోతూ ఉన్నారు. నేను అడిగాను, తాతయ్య వీరెవరు, వారెవరో చాలామంది ఉన్నారని చెప్పి నేను ప్రశ్నించినప్పుడు ఆ వృద్ధునైనటువంటి ఆయన ఏం చెప్తారంటే, అమ్మ వీరు రక్షింపబడినటువంటి వారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండారే, వారికి రక్షణ ఇంకా కొంతకాలం పడుతుందమ్మా, వారు రక్షింపబడలేదు అనగా ఈ సంపూర్ణమైన సంఖ్యలో ఒక కాలు భాగం మాత్రమే పరిపూర్ణంగా వారు రక్షింపబడిన నా బిడ్డలుగా నా సొత్తుగా నేను చేసుకున్నాను, కానీ వారు విన్నారు కానీ వదిలి తిరిగి లోకంలోకి వెళ్ళిపోతుండారు అనేటువంటి జవాబు నాకు ఇచ్చినందుకు ఈనాటికి కూడా దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈనాటికి కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమైన మంచి కాపురలారా, అనేక మంది కొన్ని ఆత్మలు రక్షణ లేక నడిపించినటువంటి భక్తులు, మరి ఆయన సేవకులు ఆయన పిలుపునందుకు ఆయన కొరకు పాటుపడే వారిని బట్టి యేసు ప్రభు నామంలో నుండి మీ అందరికీ వందనాలు చెల్లిస్తాను. ఈ భారం, ఈ బాధ్యత నీకును నాకు దేవుడిచ్చాడు. మనం సజీవులుగా పెట్టింది ప్రభు ఎందుకొరకు తెలుసా? ఆయన గొర్రెలు కానిటువంటి వారిని కూడా ఆయన పరిశుద్ధమైన సన్నిధికి నడిపించాలని. అప్పుడు మందంతా ఒకటవుతుంది, ఒకే కాపురవుతాడు. 2 రాకడలో సర్వజనాంగం రక్షింపబడి ఆయన సొత్తుగా, ఆయన బిడ్డగా, ఆయన మందగా చేరాలని దేవుడు ఆశపడుతూ ఉండగా ఈ దినమందమైనా ప్రియమైన బిడ్డలారా, రక్షణ అనుభవం నీకుంటే నీ చుట్టుప్రక్కల ఉన్న నీ కుటుంబంలో బంధువులకు అందరికీ రక్షణ సువార్తను అందించి దేవుని మహిమ కొరకు నువ్వు వాడబడాలని దేవుని నామంలో నుండి మీకు హెచ్చరిస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి కాపుర తన గొర్రెల కొరకు ప్రాణం పెడతానని నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఉంటే ప్రభువుకు మనం లోబడతాం, ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకుందాం. సర్వజనాంగానికి మరి ఆశీర్వాదకరముగా నీవు నేను ఉండాలని ప్రభు కోరుతూ ఉండగా అనేకమైన నశించేటువంటి ఆత్మల కొరకు భారము కరిగి కన్నీటితో ఉపవాసముతో దేవుని సన్నిధిలో మోకరించి నీవు అడిగినట్లయితే సమస్త జనాంగము ఆయన దగ్గరికి, ఆయన దొడ్డిలోకి వస్తాయండి. అవతారు మందంతా ఒక్కటే సమకూర్చబడి దేవుని యొక్క 2 రాకడలో ఎత్తబడేటకు నీవు నేను సిద్ధంగా ఉన్నప్పుడు మనతో ఉండేటువంటి ఈ శ్వాసులు కూడా పరలోక రాజ్యంలో చేరేదానికి వారికి మంచి అవకాశాన్ని నీవు ఇచ్చినట్టుగా దేవుడు నిన్ను చూసి నీ సేవను చూసి ఎంత సంతోషపడతారో తెలుసండి. ఆయన ఆనందించినట్లు లోకములో ఎవరు కూడా ఆనందిస్తారు. ఆయన ఎప్పుడు సంతోషపడి ఎప్పుడు ఆనందిస్తారంటే అనేక మందిని దేవుడు అంటే తెలియనటువంటి వారిని ఆయన పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోకి నడిపించినప్పుడు.
ఆయన రక్షణానందము సర్వ జనాంగానికి నీవు అందించినప్పుడు దేవుడు మన ఎడల నీ ఎడల నా ఎడల మరి భారముతో అయినప్పటికీ కష్ట నష్టాలు ఎదుర్కొని దేవునికి సేవకులుగా మరి నమ్మకస్తులుగా సేవ చేసే ప్రతి బిడ్డ ఆయన చూస్తూనే ఉంటాడు, ఆనందిస్తుంటాడు, సంతోషిస్తాడు. ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదము మన సంఘాలకును మన కుటుంబాలకును మన జనాంగంతటికి ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా ఈ దేవుడు ఇచ్చిన మాటలను ఆశీర్వదించి దీవించనుగాక. ఆయన గొర్రెలుగా మనం చేరాలి, ఆయన మందగా మనం చేరాలి. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభువును మనం హత్తుకొని ఆయనతో పాటు మనము సదాకాలం తోడుగా నీకు నాకు కాపరిగా ఉన్నటువంటి ప్రభువుని మన తండ్రిగా మన రక్షకుడుగా మన దేవుడుగా నీవు నేను ఎన్నుకున్నట్టయితే ఆయన బిడ్డలుగా పరలోక రాజ్యంలో చేరేదానికి అర్హతను ఆ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తాం. ఆయన స్వరాన్ని వినండి, మందిరాలలోనే కాదు పత్రికల ద్వారా రేడియోల ద్వారా మరి ఈ టీవీ పరిచర్య ద్వారా అనేక మంది మాట్లాడుతుండగా ఆ స్వరాన్ని మీరు విని రక్షకుడిగైన యేసు ప్రభు దగ్గరికి మీరందరు రావాలని ఆయన అనుసరించాలని ఆయన ఆజ్ఞలు పాటించాలని దేవుడి నామంలో మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న మాటలను దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాకృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నా గొర్రెల కొరకు నా ప్రాణం పెడతానని వాగ్దానం చేసిన ప్రభు, అవునైనా మహిమ కలిగిన లోకాన్ని వదిలి దేవ ఎందుకు ఎన్నిక లేనటువంటి మమ్మలను పాపలోకములో కూరుకుని పెట్టిన మమ్మలను నువ్వు వెతుక్కుంటూ వచ్చిన ఆయన, నీ యొక్క ప్రాణాన్ని ఇచ్చి ప్రభు అపరిశుద్ధమైన రక్తంతో ఊవిలో పాప ఊవిలో ఉన్నటువంటి మమ్మల్ని పైకి లేపి నీ రక్తంతో కడిగి నా తండ్రి నీ బిడ్డలుగా నీ సొత్తుగా చేసుకున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. దేవా, నీ స్వరాన్ని వినక నీ మందలో లేక ఎంతోమంది దూరమైపోయినటువంటి గొర్రెలను బిడ్డలను ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని నీచిత్తమై ఉండగా నాయన అలాంటి బిడ్డల కొరకు నువ్వు ఈనాటికి నీ చేతులు చాస్తూ ఉన్నావు ప్రభు, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇంత ప్రేమ కలిగిన తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టినటువంటి మా కాపురి మా దేవుడైనటువంటి మా ప్రభుల వారు మాకున్నందుకే నాయన ఎంతగానో నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వినిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. దేవా, నీ వాక్యమునైనా మరలా మా ప్రభువ వీనిన ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకున్నట్టుకు సహాయం చేయండి. సర్వలోకము నీ మందలో చేరాలి, సర్వలోక ప్రజలంతా ప్రభువ నీ దొడ్డిలో ఉండాలి. కాపురు ఒక్కడే, మందంతా ఒకటే, రెండు రాకళ్ళ మీద సిద్ధపాటు కలిగిన ఆయన ప్రతి బిడ్డ నీ చెంతకు చేరటకు సహాయం చేయమని. నశించే ఆత్మలను ప్రభువ, ఏ బిడ్డలైతే ప్రయాస కలిగి భారము కలిగి సువార్త సేవ చేస్తూ ఉన్నారో తండ్రి, వారికన్నా ముందుగా మీరు వెళ్ళి నశించే ఆత్మలు మీరు రక్షించుకొని నీ బిడ్డలుగా నీ సొత్తుగా నీ మందలో చేర్చుకొని మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.